జరగరా. ఏమైంది మేడం? ఏదో అయితేనే ఇక్కడికి వచ్చేది. నేను నిన్న అడిగానా ఏమైంది మేడం? మాకు తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాం? ఏమైందో మీరే చూసి చెప్పారు. ఫ్రంట్ ఓకే, బ్యాక్ సూపర్, టైర్ లో గాయలు ఉంది, ట్యాంక్ లో ఆయిల్ ఉంది, హెడ్ లైట్ కాటర్ ఉంది. ప్రాబ్లం ఇంజన్ కదా, ఓవర్ ఆయిల్ ఇంజన్ సరిపోతుంది. ఆయన మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? రోడ్ నెంబర్ 12. రోడ్ నెంబర్ 12 ఎవరు ఉంటారు? మా అమ్మ వీళ్ళ నాన్న. హలో, అంత రియాక్షన్ వద్దు. మా అమ్మ తమ్ముడు వీళ్ళ నాన్న. ఇంతకి మీ పేరేంటో చెప్పలేదు. సిరి. ఏ కాలేజో? నువ్వు రిపేర్ చేస్తున్నావా, ఇంటర్వ్యూ చేస్తున్నావా? వస్తేగా రిపేర్ చేయడానికి. అంటే ఇతను మెకానిక్ కాదా? లేదండి, ఈ షాప్ మా ఫ్రెండ్ ఇది, ఆడికి ఆయిల్ సీల్ కొట్టింది, బయటకి వెళ్ళాడు. వాడు వచ్చే వరకు మీకు టైం పాస్ చేద్దామని. టైం పాస్? ఇది నీకు టైం పాస్? వీడే మెకానిక్, ఇరిటేషన్ వచ్చినప్పుడు అలా హార్న్ కొడతా ఉంటాడు. ఏమైంది? అది ఇంజిన్ లో ప్రాబ్లం కదండి. అది లేపండి, తీయండి మేడం. డబ్బులు ఇప్పటిదాకా వీడి టైం పాస్ చేశాడు, వాడి దగ్గర తీసుకో. పోనీవే మావా. ఏంట్రా? చాలా థ్యాంక్స్ రా, పరిమళ విషయంలో బాగా యాక్ట్ చేసావు. అందుకే సింగిల్ యాక్టర్ అయిపోదాం అనుకుంటున్నా. అదేంట్రా? నీకేంట్రా, అమ్మాయి పటాయించి హ్యాపీగా సిగార్లు వేసుకుంటున్నావు, మాకే ఏ పని లేక బేవస్లో తింటున్నావు అని చెప్పి మన అమ్మ దుప్పి పెడతాడు. అందుకే ఓ డేసి తీసుకున్నా. అయితే గొప్ప యాక్టర్ అయిపోయి లేదంటే రాజకీయాల్లోకి వచ్చేది. అదంత ఈజీ కదేమో. అలా అనుకుంటే ఒక ఎన్టీఆర్ వచ్చేవాడా, ఓ రాగేశ్వరరావు వచ్చేవాడా, ఓ కృష్ణ గారు వచ్చేవాడా, ఓ చిరంజీవి వచ్చేవాడా? అది కాదురా. నా వాకింగ్ షెడ్ చూసి నేర్చుకో. బాస్! ఎవరిని? మిమ్మల్ని బాస్. నన్న? నేనెవరో తెలుసా? ఫ్యూచర్ హీరో బాస్. నీకెలా తెలుసు? అదేంటి బాస్? మీలో ఒక చిరు, ఒక బాలయ్య, ఓ వెంకీ, ఓ నాగ్, ఓ పవన్, ఓ మహేష్ కనిపిస్తున్నారు బాస్. నేను యాక్టర్ అవ్వాల విషయం నీకే తెలిసింది. మరి అదే మట్టిలో మాణిక్యాన్ని వెతికి పట్టుకోవడానికి కదా బాస్ ఈ కెమెరా కన్ను. ఏది ఓ పోజి రీల్ అయిపోయింది బాస్. రేపు కోటి సంపాదించాలంటే ఇప్పుడు ఖర్చు పెట్టాలిగా. ఇదిగో మీరేం టెన్షన్ పడకండి బాస్, దీంతో టోటల్ గా మీ గెటప్ మార్చేస్తా. గెటప్ అదిరింది బాస్. నాతో చిన్న రిక్వెస్ట్. ఎలాగో మీరు పెద్ద స్టార్ అవుతారు కదా, మీ ఫ్యాన్స్ కి ప్రెసిడెంట్ గా నేనే ఉంటాను. ఎంత చేస్తారో ఆ మాత్రం చేయలేనా, తప్పకుండా. థాంక్స్ బాబు. బాబు, ఒకే ఒకటి సినిమాలో అర్జున్ లాగా మీరు బుడదలోంచి డైనమిక్ గా నడుచుకుంటూ వస్తుంటే నేను కొన్ని స్టిల్స్ ఇస్తాను బాబు. సార్, బిర్లా గారు చెరువులో దూకారు సార్. బయటికి రాగా ఎక్కడ పోతాడు రా. హ్యాండ్స్ అప్. అరే సిల్స్ అన్నాడు, అప్పుడే షూటింగ్ పెట్టేశారా? చూసారా సార్ మీరు ఇంత సీరియస్ గా హ్యాండ్స్ అప్ అంటే వాడు కామెడీ చేస్తున్నాడు. అయితే షూటింగ్ ఎప్పుడు? ఇప్పుడేరా. హలో సార్. ఓకే సార్. రే, నిన్ను బురదతోనే ఇంటరాగేట్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఏ సార్? వెరైటీగా ఉంటుందని చెప్పరా? నువ్వు ఎత్తుకొచ్చిన 50 కోట్లు ఎక్కడ పెట్టావో చెప్పు. నేనే దూరం పెట్టండి, అద్దె కట్టి తీసుకొస్తాను. పైగా తెచ్చింది 1 కోట్. అబద్ధం చెప్తావరా? వేసేయండి అద్దె. 20 కోట్లు. మీ క్యాటర్లు వేస్తారు సార్. తెలుస్తోంది తెలుస్తోందిరా. హలో సార్. సార్ ఓకే సార్, 1 మినిట్ సార్, కన్ఫర్మ్ చేసుకుంటాను. రైట్, ఏ తీసురా. థాంక్స్. అగో తీసుకెళ్ళిపో. వీడు ఎడం చేయ వాడాడు సార్, వీడు ఖచ్చితంగా బిర్లానే సార్. ఖాళీ లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ సార్ యూజ్ చేసేది. సార్ ఈ కప్పు బరాయించలే పోతా, కొంచెం కడగండి సార్. అడుగుతా కడుగుతా అవుతారు. హలో సార్, చెప్పండి సార్. మచ్చా సార్? ఎక్కడ సార్? ముక్కు మీద అండి. ఓకే సార్. రే వీడిని కలగండి రా. సార్ వీడి ముక్కు మీద మచ్చలేదు సార్, అంటే వీడు వాడు కాదన్నమాట. సారీ సార్. నన్ను కొట్టి అలా వరకు సారీ చెప్తారేటండి. సారీ తమ్ముడు, ఫేస్ కనపడక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం అంతే. కన్ఫ్యూజ్ అయ్యారా? అదేదో ముందే కడుగుంటే నేను ఎవడో మీకు తెలిసేది కదా, ఎవడే మీకు గుచ్చగలిచింది. నిన్ను ఎక్కడో చూసినట్టుందే సార్. బీదర్ కిసుక పేరుతో బైక్ల మీద ఈడే వీడే కదూ. రేయ్
నీ వల్లే మా డిపార్ట్మెంట్ లో జీవగారి ఉద్యోగం పోయింది. ఇరక్కుమ్మంటే